Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీని ఫిక్స్ చేయడానికి కేశినేని నాని సరికొత్త అస్త్రం. విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. విజయవాడలో పూర్వ వైభవం సాధించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. పట్టు నిలబెట్టుకోవాలని సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు కేటాయించారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీని 60% ఖాళీ చేయిస్తారని కేశినేని నాని మరోసారి చెప్పుకొచ్చారు. దీంతో నాని ఏం చేయబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. కేశినేని నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ హయాంలో సంచలనంగా మారిన కాల్మనీ గురించి నాని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్న టీడీపీ నేతల గురించి ఎన్నికల వేళ తెర మీదకు తీసుకురావడమే నాని లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా తనపై ఆరోపణలు చేస్తున్న వారిని డ్యామేజ్ చేయాలనేది కేశినేని నాని వ్యూహంగా స్పష్టమవుతోంది. కాల్మని అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. కంచికచర్ల మండలం పెండేలలో 70 లక్షల విలువైన డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కేశినేని చిన్ని వ్యాఖ్యలపై ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడతానని అన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని, గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని తెలిపారు. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ, ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు. రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశమైన తర్వాతే వైసీపీలో చేరాలని అనుకున్నానని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైసీపీలో చేరినట్లు వెల్లడించారు. టీడీపీ 60% ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు. రాజకీయాలు తన స్థాయి, చంద్రబాబు స్థాయి ఒక్కటేనని, తనకంటే లోకేష్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడని అన్నారు. కాల్మనీ కార్యకలాపాలకు పాల్పడే వాళ్ల మాటలకు తాను సమాధానం చెప్పనని అన్నారు. టీడీపీ నుంచి కేశినేని సిన్ని విజయవాడ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీతో పొత్తు ఖాయమైతే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బరిలో నిలుస్తారని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పైన టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కేశినేని నానికి ఎన్ని ఓట్లు దక్కే అవకాశం ఉంది, టీడీపీ నుంచి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలని దానిపై ఇప్పటికే కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేశినేని నాని ఈసారి వైసీపీ ఎంపీగా బరిలో ఉండడంతో విజయవాడ ఫలితం పైన విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదే సమయంలో టీడీపీ నుంచి భారీ సంఖ్యలో వైసీపీలో చేరతారని నాని చెబుతుండటంతో ఏం జరుగుతుందనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. గతంలో టీడీపీ హయాంలో ఓ కుదుపు కుదుపేసిన కాల్మనీ సెక్స్ రాకెట్ కుంభకోణంలో పలువురు టీడీపీ నేతల పాత్ర గురించి అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీలో చేరని కేశినేని నాని ఆ నేతలను ఫిక్స్ చేయడానికి ఇప్పుడు కాల్మనీ అంశాన్ని తెర మీదకు తెచ్చినట్లు అర్థమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాల్మనీ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం ద్వారా తనకు ప్రత్యర్థులుగా మారిన టీడీపీ నేతలను ఫిక్స్ చేయాలని కేశినేని నాని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.